నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే బాలకోటయ్య గారు, ప్రస్తుతం అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి, సరే అది కేంద్ర ప్రభుత్వం తీసుకుని మనకి ఇస్తుంది, మనం కట్టేది ఏమీ లేదు, 90% వాళ్ళే అంటున్నారు, మిగతాది మాట్లాడుకుంటే 10% కూడా వాళ్ళే ఇచ్చేస్తానంటున్నారు. సో అది గ్రాంట్గా అనుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ నుంచి అసలు రాదు అనుకున్నది, కాస్త ఎంతోమంది లేఖలు రాసి రప్పించకూడదనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అన్నిటినీ పటాపంచలు చేస్తూ మొత్తానికి అది ఇచ్చేశారు. సో ఆ ఆ దిశగా ప్రస్తుతం అమరావతి పట్టాలు ఎక్కుతుందా, జంగిల్ క్లియరెన్స్ పూర్తయిపోతుందా, ఇప్పుడు అక్కడ మిగతా ఒక 3% ఏమో ల్యాండ్ పూరింగ్కి సంబంధించి ఇంకా పెండింగ్ ఉంది, అది ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వంలో చాలామంది ముందుకొచ్చిస్తున్నారు అంటున్నారు కదా, అదంతా సక్రమంగా సాగుతుందా, ప్రస్తుతం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? అమరావతిలో ఎంతెంత అభివృద్ధి జరుగుతుంది బాలకోట గారనే మాటకు ముందు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నా రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉందండి. ఒక ఏడాదిన్నర క్రితం బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ, ఏ అమరావతి, బి విశాఖపట్నం, సి కర్నూలు, ఇంకేమైనా ఉన్నాయనంటే దిక్కులు చూసాం. అలాంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి నుంచి నాకంటూ ఒక రాజధాని ఉంది, అది చిన్నదా పెద్దదా అందరికంటే పెద్దదా కంటే ఒక రాజధాని అంటే ఒక గూడు ఉంది అనే ఒక విజయాన్ని సాధించినందుకు మాత్రం అమరావతి రైతులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మనం ఇంకా సబ్జెక్టులోకి డీప్గా వెళ్ళబోయే ముందు, ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసేసుకున్నారా? మా స్టాండ్ ఇక అమరావతే, పాత ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అనవసరమని తీసుకున్నారా? ఇంకా మళ్ళీ ఏమన్నా పోరాడాలా కోర్టుల్లో? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, అంటే 3 రాజధానులు వద్దు, 1 రాజధాని, ఇది శాసనసభ సాక్షిగా జరిగింది అన్న దాన్ని అక్కడ హైకోర్టు దగ్గరేమో అంగీకరించి 3 రాజధానులు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి, నేను విశాఖపట్నం కొండ మీదకి వెళ్ళాలి, నాకు స్టే ఏముండే హైకోర్టు తీర్పు మీద అని చెప్పి సరే పదే పదే చేసిన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వెనక్కి తీసుకున్నట్టు లేదు, దాని న్యాయ ప్రక్రియ ఇంకా జరిగినట్టు లేదు. ఓకే, మీరు గుర్తు చేశారు కాబట్టి నేను అడుగుతున్నా, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వెంటనే ఆ పిటిషన్లో వెనక తీసుకోవాలి. అసలు ఈ 100 రోజులు కూడా ఆగాల్సిన పని లేదు. అంటే ఆ పిటిషన్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయారు. అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే తాను రాజధానిగా భావించింది కాబట్టి ఆ పనిలో ఉంది కాబట్టి ఇక ఈ పిటిషన్లో ఉండా ఒకటే ఉండకపోయినా ఒకటి చిత్తు కాగితాలని భావిస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టు ఏదైనా పిలిస్తే అప్పుడు సమాధానం చెప్తా, వాయిదాకు వస్తే అప్పుడు సమాధానం చెప్తామనే ఒక ఆలోచన మీద ఉండి ఉంటుంది. అంతే కాబట్టి అవి చిత్తు కాగితాల కింద లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళ వాళ్ళ అడ్వకేట్లతో సుప్రీంకోర్టుతో ఆడిచ్చిన డ్రామా ఉంది చూసావా, 3 రాజధానుల డ్రామా చిత్తు కాగితాలతోనే సమానం. పోతే ఇప్పుడు అమరావతి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టితో చేస్తున్నారు సార్. నిజానికి అసలు కిషోర్ గారు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో రూపాయి బిల్ల లేదండి, 100 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంఖ నాకిచ్చారు, నాకేశారు. రూపాయి లేకే భూములు, గనులు, ఇసుక, మద్యం, గంజాయి వరకు నాకేశారు. అటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించాడు. ఓ పక్క పోలవరం ఉంది, మరో పక్క అమరావతి ఉంది, మూడో పక్క సూపర్ 6 పథకాలు ఉన్నాయి, 4వ పక్క పెన్షన్లు ఉన్నాయి. కిషోర్ గారు మీకు మాట చెప్పానా, 110 రోజుల్లో ఇచ్చిన పెన్షన్లో 12,568 కోట్లు అండి, పర్ డే 138 కోట్లు అండి. అంటే పెన్షన్ల భారం ఎంత ఉందో చూడండి. కారణాలు ఏదన్నా కానీ ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చి 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 పెన్షన్లో పెనుభారంగా మారింది. పెన్షన్లు ఇవ్వకపోతే ప్రభుత్వాలకు ఊపిరి ఉన్న పరిస్థితి. అవును, అది ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా పెన్షన్లు ఇవ్వాల్సిందే కదా, ఆ పరిస్థితికి వచ్చేసింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఒక నెలలోనే 24 గంటలు ఇచ్చేశాడు. ఆ సన్నివేశంలో మొన్న 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మీరు ఇందాక అన్నట్టుగా 90:10 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తుంది కాబట్టి వేగవంతమైన దిశగా పోతుంది. దీని మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్గా ఇంకో 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకునే యోచనలో ఉంది కదా, తెచ్చుకుంటే తెచ్చుకోవాల్సిందేనన్న. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఈ అభివృద్ధి అనేది
ఒక నిరంతరమైన ప్రక్రియ నిధులకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు 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 మెయిన్గా కొత్త ప్రభుత్వం రాగానే చాలామంది, ఇప్పుడు నేను కూడా తాజాగా మొన్న అమరావతి ప్రాంతంలోకి వెళ్ళాను వేళ ఒక చిన్న మీటింగ్ కోసం, మీకు తెలిసిందే. మీకు ఎక్కువగా చూస్తుందంటే మాకు సీడ్ యాక్సిస్ రోడ్లు ముందు వేగవంతం చేస్తే ఆ అభివృద్ధి ఆటోమేటిక్గా అయిపోతుంది. ముందు రోడ్లు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ ప్రాధాన్యతగా పెట్టుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వాటంతవే అయిపోతాయని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వంలో తవ్వికెళ్ళిపోయిన చరిత్ర మనం చూసాం కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ దిశగా ఉన్న ఆలోచిస్తున్నారా, ఇంకా జంగిర్ క్లియరెన్స్ దగ్గరే ఉన్నారా? మీకు అమరావతి మీద, అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల మీద చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టత ఉందండి. దానికి ఒక సిఆర్డిఏ చట్టం ఉందండి. గతంలో 7 నగరాలు, 9 నగరాల పేరు మీద ఏదో ప్రణాళికలు గీశారు. ఇప్పుడు దాన్ని యాజ్ చీజ్గా అమలు జరుపుతారా? ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో, నిధుల పరిస్థితుల్లో దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకుంటారా అనేది కూడా ఆలోచించాలి. ఇలాగనే చెయ్యాలని చెప్పేసి అని ఎవరూ అడగం. కావాల్సింది రాజధాని. ఆ రాజధానిలో 50,000 ఎకరాల ల్యాండ్ నిధి ఉంది ప్రభుత్వానికి. అక్కడ పరిశ్రమలు తెప్పించుకోవాలి. ఒక పరిశ్రమ రావాలంటే ఆ ప్రాంతాల్లో ఇన్నర్ డెవలప్మెంట్ జరగాలి. రైతులు జరిగేది ఏం లేదండి. కిషోర్ గారు మీకు ఒక మాట చెప్తాను, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి పరిశ్రమలు వచ్చినా ఏదొచ్చినా రాష్ట్రానికి అభివృద్ధి తప్ప రాజధాని రైతులకే ఉండదు. వాడికి వచ్చింది ఆ పావలా శాతం ఇచ్చిన రెసిడెన్షియల్ ప్లాట్లే. ఏదైతే రైతు దగ్గర రూపాయి బెల్ల తీసుకొని పావలా తిరిగిచ్చే కదా రిటర్న్ ప్లాట్స్, అవే వాడికి మిగిలేది. కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటాడో, అమ్ముకుంటే రూపాయి వస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ జరగటం మూలం ఏంటంటే దానికి ధర వస్తుంది. ఈరోజున అమరావతిలో రేట్లు పెరిగినాయండి భూములకి. భూములకి రేట్లు పెరిగితే అమరావతి రైతుకి ఎంటి ప్రయోజనం? కొనుక్కోలేడు కదా వాడు. కొంటే మీరు కొనాలి బయట నుంచి వచ్చి, అమ్ముకుంటే వాడు అమ్ముకోవాలి. ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినాడు, భూమి అమ్మలేడు కదా. మేము ఇచ్చేసాం ఆల్రెడీ, ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేసాం. మాకు ఇచ్చింది ఆ 1200 గజాలు, 1100 గజాలే. కాబట్టి ఒక స్పష్టమైన దాటితో చంద్రబాబు నాయుడు గారు చేయాలి. దాన్ని పనిగట్టుకుని నారాయణ గారిని కూడా పెట్టిండు, ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నిధులు ఉండి ప్లస్ మాకు చాలా ప్లస్ పాయింట్ కేంద్రం. కాబట్టి ఈ ప్రకారంగా ఒక మాట మాత్రం గుర్తు చేసుకోవాలి, 1631 రోజులు ఉద్యమం చేశాం కాబట్టి, కష్టాలు నష్టాలు ఆ మహిళలతో కలిసి పడ్డాం కాబట్టి, ఒక భయానకమైన పరిస్థితి. మామూలు నన్నైతే లేపేద్దాం అనుకున్న పరిస్థితి. నేనైతే చావుకి ఎదురెళ్ళినండి, రైలుకి ఎదురెళ్తే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి అనే రైలుకి నేను ఎదురెళ్ళా. ఆ ఉంటా ఉంటా పోతే పోతానండి, ఎవరు అప్పటికి రెండు అని చెప్పేసరి నా డాక్టర్ సుధాకర్ బాగాలేదా, ఏంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాగాలేదా, డాక్టర్ అచ్చన బాగాలేదా, ఇంతమంది పోయిన తర్వాత మనం ఉండి మాత్రం సుఖమే ఉందిలేండి, కానివ్వండి అని చెప్పేసని ఒక ప్రాణాన్ని రిస్క్ చేసి పోరాటం చేశాం. నేను చెప్పాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి, రేపు భవిష్యత్తులో రానున్న కాలంలో, ఎందుకంటే ప్రజాస్వామ్య యుగం కదా, ఏదైనా ప్రభుత్వాలు మారితే మళ్ళీ ఎవడో వచ్చి 3 రాజధానులు కాదు నేను 6 పెడతాను అని అంటే, మళ్ళీ నేను ఇక్కడ కాదు మా సొందులో పెడతాను అని అంటే పరిస్థితి ఏంటి? దానికి ఒక చట్టబద్ధమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఆ చట్టబద్ధమైన ఒక కంచెను పాతాలి. అంటే అమరావతి మీద చెయ్యాలంటే చెయ్యి కాలిపోవాలి అడిగి. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాజధాని నేను మారుస్తానని ఎవడన్నా అన్నాడు అనుకోండి, వాడి పిచ్చోడు అంటారు. ఆ పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలి. నేను చెప్పేది ప్రధానంగా మీతో మాట్లాడుతుంటే గుర్తొస్తుంది, అమరావతిలో జనజీవన సంద్రత పెంచాలి. ఇంకా అవసరం వస్తే ఇంకో 5000 టిట్కో ఇల్లు ఇచ్చేసేయాలి. ఏమన్నా నిరుపేదలకి ఒక 1 సెంటు స్థలమో 2 సెంటు స్థలమో ఇచ్చే అవకాశం ఉంటే అవి ఇచ్చేయాలి. అంటే కిషోర్ గారు, ఎప్పుడైతే ప్రజాసమూహం ఆ ప్రాంతంలో ఉందో దాన్ని వాడు గదిలించలేడు. ప్రజాసమూహం పలసగా ఉంటే వాడు మార్చేస్తాడు. మీరు అర్థం చేసుకోండి, ఈరోజున భాగ్యనగరంలో 50,00,000 మంది జనం ఎవడొచ్చి పీకేదేమి లేదు. ఇక్కడ చేతి అభివృద్ధి చేయటం లేదంటే వెళ్ళిపోవడమే. ఇదే తండాదు కావు, ఊళ్ళు కావు, ఖాళీ చేయండి అని అంటానికి. మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రణాళికలో భవిష్యత్తులో అమరావతిలో
50 లక్షల మంది ప్రజల జనసాంద్రత విస్తరణ కోసం ఇచ్చాడు. అసలు కృష్ణానది పక్కన ఎందుకు కట్టామేమో, 100 ఏళ్ళకైనా త్రాగునీటి సౌలభ్యం కోసం కట్టాం. నాగరికత కానీ జనసాంద్రత కానీ నదీ తీరాల్లోనే బతికింది కాబట్టి అది ఒక ప్రధానమైన అంశం అమరావతిని అక్కడ పెట్టడానికి. ఆ రోజు శ్రీకృష్ణ ఈ కమిటీ చెప్పింది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి, స్వేచ్ఛగా ఉన్నాం, సంతోషంగా రైతులు ఉన్నారు. ముందు రంపపు కోతలు లేవు, పరదాలు లేవు, పోలీసులు లేరు లాఠీలు పట్టుకొని, దీక్షా శిబిరాలు లేవు. పాలమ్ముకున్నాడు పాలమ్ముకుంటున్నాడు, పెరుగమ్ముకున్నాడు పెరుగమ్ముకుంటున్నాడు, పొలం పోయేవాడు పొలం పోతున్నాడు. నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తి ఎప్పటికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ప్రస్తుతం? ఇంకా ఈ నిర్మాణాలు ఏమీ లేవండి. సాధారణంగా చాలామంది అనుకుంటుంటారు ఆ అధికారులకు కట్టిన బిల్డింగులు, న్యాయమూర్తులు కట్టిన బిల్డింగులు 80% 70% పూర్తయిన బిల్డింగ్ను పూర్తి చేసుకోవటమే నిర్మాణాలు. ఓకే, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నది కూడా అక్కడే, మంత్రులందరూ కూడా బ్లాకులు ఉన్నాయి, పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 ఏళ్ళ పరిపాలన అక్కడే చేశాడు, పరిపాలన డోకా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఓ 4 పరిశ్రమలు వస్తే, ఆ 4 యూనివర్సిటీలు వస్తే వేగవంతంగా పనులు జరుగుతూ ఉంటాయి. అందుకని అభివృద్ధి అనే మాటే ఓ నిరంతరమైన ప్రక్రియ అండి. ఇప్పుడు సాధారణంగా ఎలా అయిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అమరావతి అంటే 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడంలాగా చెప్పాడు. 1 లక్ష కోట్లు మాకెందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కావాల్సింది. పరిశ్రమ పెట్టినప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తారు కదా, మీ పెట్టుబడి మీరు పెట్టుకుంటారు, నేను ఇచ్చేది భూమే కదా మీకు. దాన్ని ఏంటంటే ఒక వ్యాపార వస్తువు చేశాడు. అమరావతిలో రేట్లు పెరిగిపోయినాయి, అమరావతిలో భూమి ధరలు పెరిగిపోయినాయి, ఒక సామాజిక వర్గం బాగుపడుతుంది, మా పన్నులు కట్టి మా ప్రాంతం వల్ల అమరావతిలో పెట్టాలని ఒక విషప్రచారం జరిగిందండి. ఆ విషప్రచారానికి చాలామంది మేధావులు కూడా వంతబాడి దానికి మద్దతు ఇచ్చి, చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కూడా ఆయన దగ్గర పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావే అమరావతిని భ్రమరావతి అన్నాడు. ఆయన దగ్గర పనిచేసిన ఆయన అలా విషయం మూలాన అమరావతిని ఆ పరిస్థితి. అసలు నిజానికి ఏంటంటే మన మాట ఏంటంటే, అమరావతి అంటే విజయవాడ సార్, అమరావతి అంటే గుంటూరు అండి, 2 జంట నగరాలండి. ఆ నగరాల్లో స్థలం లేదు కాబట్టి సచివాలయాలు కట్టుకుంటానికి నూతనంగా దాని పక్కన ఉన్న ప్రాంతానికి సంబంధించిన భూమి తీసుకున్నానండి. ఎక్కువ ఎందుకు తీసుకుంటూ అంటే భవిష్యత్తు అవసరాల కోసం తీసుకున్నామండి. రైతులు ఇచ్చారు, రైతులు ఇవ్వమని తెగించి మేము ఇవ్వమని చెప్పి తెగేసి చెప్తే ప్రభుత్వాలు కూడా చేయగలిగిందేమి లేదు, వెళ్ళిపోవాలి కొండల్లోకో గుట్టల్లోకో. ఆ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించగలిగాడు. రైతులు కూడా ఒక రాజధాని లేదు అని చెప్పిన ఒక భావోద్వేగంతో ఇచ్చారు. కాకపోతే రాజధాని వివాదం చేస్తారని చెప్పి అనుకోలేదు. సరే, ఇది కూడా ఒక అందుకు మంచిదేనండి. ఇప్పుడు ఒకసారి కింద పడితే కదా, మోకాలు దెబ్బ తగితేనే కదా, రెండుసార్లు జాగ్రత్తగా నడిచేది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెలగొడుతూనే ఉంటారు కదా, రాజధాని ప్రాంత ప్రజలు కూడా వెలగొడుతూనే ఉంటారు కదా. ఇంక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలోకి వచ్చేసి సభలు పెట్టి ఓటు అడగాలంటే ఏం మాట్లాడతారు? రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి చూసి సిగ్గుతో తలదించుకోవాలి. ఒక్క మాట చెప్తాను కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పెంచిన కంపసెట్ల తొలగింపుకి రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు ఖర్చు పెట్టిందండి. అంటే కంప ఎంత పెంచాడో చూడండి, కంప ఎంత పెంచాడో చూడండి. ఏంటి ఆ కంప అంటే మళ్ళీ ఆయన ఉండే సచివాలయం దగ్గర, ఆయన పరిపాలన చేసింది అక్కడే. అంటే కంపంది ఇదా, మొక్కలకు నీళ్లు పోయేదే సార్, మొక్కలు కూడా గోరు గోరు అంటూ అలమటించింది అండి మంత్రులు పోతుంటే. అరే దుర్మార్గులు కాసి నీళ్ళల్లో పోయండి రమ్మా, కానీ ఆ చంద్రబాబు నాయుడు నాటి చెట్లే తప్ప దాని నుంచి బయటపడినందుకు సంతోషం ఉంది సార్. మరి చంద్రబాబు నాయుడు గారు స్వప్నం కాబట్టి దాన్ని ఎలా ఎలా చేస్తారని చూడాలి. నేనైతే మీకు చెప్పాలండి ఒక మాట, రాజధాని అమరావతి ఉద్యమంలో 274 మంది అసూలు బాశారండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అమరావతి అమరవీరుల స్థూప
నిర్మాణ కార్యక్రమం చేయబోతున్నాం. చికాగోకు సంబంధించిన యలమంచి ప్రసాద్ గారి యొక్క సౌజన్యంతో ఆయన చైర్మన్గా పెట్టుకుని కమిటీ కూడా నిర్మాణం చేశాం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి దృష్టికి స్వయంగా నేనే తీసుకెళ్ళాను. ఆ స్థూపం ఎలా ఉండాలి, మీ ఆలోచనలు ఎలా ఉండాలి ఏంటో ఒక నివేదిక సమర్పించమని అడిగాడు. ఆ నివేదిక సమర్పించి ప్రభుత్వ సహాయంతో లేదా ప్రభుత్వ తోడ్పాటుతో లేదు అంటే మా ఆర్గనైజేషన్ ద్వారానే సరే ఒక స్థూప నిర్మాణం అయితే చెయ్యాలి, అది మా బాధ్యత ఉద్యమంలో. కాబట్టి ఇప్పటికైతే అభివృద్ధి అమరావతిని అభివృద్ధి చెయ్యాలి, అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉపాధి అవకాశాలను పెంచాలి. మూడు, అమరావతికి రక్షణగా గోడ కట్టాలి. అది 8 mm, 12 mm, 16 mm రాడ్లు కాదు, 164 పిల్లర్లు వేయాలి. పోలవరం పిల్లర్లు వేసినట్టుగా మళ్ళీ ఎవడైనా సరే అటు వెళ్ళిపోయి రాజధాని మారుస్తాను అని అంటే వాడు దోల తీరాలి. అది చట్టబద్ధ ప్రక్రియ, ఎందుకంటే చట్టాలు కాపాడుకోండి. ఈరోజు మీరు చూస్తున్నారు కిషోర్ గారు, ఇప్పుడు లడ్డూలో కల్తీ చేసిన వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి పిటిషన్ వేశారు, మాకు ఆ సిట్ వద్దు, మీ ఆధ్వర్యంలో నాకు సిట్ వేయండి అని. వెళ్ళింది వెళ్ళింది వైసీపీ నాయకులు, రాజకీయం చేసింది. అంటుంది చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు లడ్డూని అని. మరి ఇలాంటి నేపథ్యాల్లో చట్టబద్ధమైన పద్ధతి కనుక చేస్తే అమరావతికి రక్షణగా ఉంటుందని తెలియజేస్తున్నాను సార్.